ఓకే యా భాను ప్రకాష్ గారు మూర్తనా యా మీకు ప్యానెల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి ఎలా ఉందంటే మొదటి నుంచి విధ్వంసంతో మొదలైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితినే దిగజార్చే విధంగా తయారైపోయింది. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల మీద నాకు తెలిసి దాదాపు 170 నుంచి 180 పర్యాలు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అభ్యంతరాలు తెలిపిందంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోందో మనందరికీ అర్థమవుతుంది. ఇంతమంది అడ్వైజర్లు నాకు తెలిసి దాదాపు ఒక 70-80 మంది ప్రభుత్వానికి సలహాదారులుగా పెట్టుకొని వాళ్ళకి వేలకు వేలు జీతాలు ఇస్తూ వాహనాలు ఇస్తూ ఏం చేస్తున్నారు? మీ పరిపాలన అనుభవం ఒకవేళ మీకైతే అనుభవం లేదనుకోండి, 50 ఏళ్ళకి మీరు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి 50 ఏళ్ళు 46 ఏళ్ళు సంవత్సరం మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తారు. మీ ద్వారా అడ్వైజర్లు ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్తున్నా మీరు వినట్లేదా? విద్యా దీవెన విషయంలో కానీ అమ్మఒడి విషయంలో కానీ ఇదే కాదు, గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద న్యాయస్థానాలు అభ్యంతరం చెప్పడం జరిగింది. ఎందుకన్నా దేవస్థానం విషయాల్లో కూడా దేవుడి విషయాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద హైకోర్టు అభ్యంతరాలు చెప్పడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఆయన ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకుని దాంట్లో కూడా 81 మంది సభ్యులతో స్పెషల్ ఇన్వైటీస్ ధర్మకర్తల మండలి సభ్యులు ఎక్స్ అఫీషియల్ చేస్తే దాంట్లో 2 జీవుల్ని సస్పెన్షన్లో పెట్టడం జరిగింది. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు కూడా ధార్మిక సంస్థలను నియమిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారో, ఏ విధంగా ఒక ఆటవిక రాజ్యం ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలుతోందో టీవీ ఫైవ్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పటికే అనేక పర్యాలు మేము చెప్పడం జరిగింది. ఇంకా తెలుసుకుంటున్నారు రావాలి జగన్, కావాలి జగన్ అనుకుంటే ప్రజలు ఈరోజు మాకు వద్దు ఈ జగన్ పరిపాలన చెప్పి విసుక్కునే పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రజలు వచ్చారంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థ నుండి వ్యవహార శైలి, ముఖ్యంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మేమేం అభ్యంతరం చెప్పలేదన్నా, మేము చెప్తున్నా వారి మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళు అక్రమ కేసులు ఇరికిస్తున్నారు. ఈరోజు న్యాయస్థానాలు చెప్తున్నా అయ్యా ఈ ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాలు మంచిది కాదు అని చెప్తుంటే కూడా న్యాయమూర్తుల మీద న్యాయస్థానాల మీద కూడా కొందరు మంత్రులు వారి మీద కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందంటే ఇది చాలా దారుణమైన విషయం. నేను ఒకటి అడుగుతున్నా మీ ద్వారా, ఈరోజు మీరు తీసుకున్నటువంటి ఈ స్కీమ్ వల్ల మేనేజ్మెంట్ కి సక్రమంగా ఫీజులు రాలేదు, దాని ఇంపాక్ట్ ఎక్కడ పడింది తెలుసా మూర్తన్న? చాలా మంది టీచర్స్ ఈరోజు మీరు నమ్మరు ఎంత బాధతో చెప్తున్నా అంటే గురువు స్థానంలో ఉన్నటువంటి గురువులు పండ్లు అమ్ముకుంటున్నారు, టిఫిన్ అంగిళ్ళు పెట్టుకుని ఉన్నారు, పాపము టీ కొట్లు నడుపుతున్నారు. ఏమన్నా కొన్ని సంవత్సరాలు వారి అనుభవాన్ని ఎంతో మంది విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఒక మంచి సంకల్పంతో ఈ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారికి మేనేజ్మెంట్ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, సడన్ గా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళ కుటుంబ పోషణకి ఇదన్నీ ఈ తప్పు ఎవరిది? ఈ ప్రభుత్వం తీసుకుంటే ముందు చూపు లేని విధంగా దానివల్ల పర్యాసనాలు ఏ విధంగా ఉంటాయి? ఎస్, నిర్ణయం తీసుకునేటప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి ఇంపాక్ట్ కూడా చూడాలి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు దాని పబ్లిసిటీకి 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కేవలం ఈ ప్రభుత్వం పబ్లిసిటీ ముసుగులో పరిపాలన కొనసాగిస్తుంది కానీ ఆచరణలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందింది. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇప్పటికైనా సరే ప్రతిపక్ష పార్టీల్ని ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేసి వదిలేసి ప్రజలకు ఏం కావాలో ప్రజా అవసరాలు తెలుసుకొని కానీ ఆలస్యం అయిపోయింది. ఒకవేళ మీరు తెలుసుకున్నా దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఏ సంక్షేమం చేయాలన్నా సరే ఇంకా భవిష్యత్తులో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కూడా దాటిపోయింది, ఎక్కడ అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు దాదాపు 10 వారం ముందు నుంచి కొన్ని సంఘాలు అల్టిమేటం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విధించిందంటే రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా బాధగా చెప్తున్నా చాలా బాధగా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ అంధకార ప్రదేశ్గా మారబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదో సాధిస్తారు, ఏదో వస్తుందని చెప్పి ఆశతో ఓటేసినట్టు ప్రజలకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక అంధకార ప్రదేశ్గా నిలిపే ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు మొదటి రోజు నుంచి నేను ఇంతకుముందు చెప్పాను కదా విధ్వంసంతో మొదలైనటువంటి ప్రభుత్వ విధానం ఈరోజు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అంధకార ప్రదేశ్లోకి తీసుకుపోయే దిశగా నడుస్తా ఉంది. నేను మీ ద్వారా ఒకటే అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఈ రోజుకు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేసి మీ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకుంటారు. మీకు చేసే ధైర్యం లేదు, ఎందుకంటే దాంట్లో చాలా వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం లేదు. రాబో రోజుల్లో నేను మళ్ళీ చెప్తున్నా రాబో రోజుల్లో ఇంకా
ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కక్ష సాధింపు ధోరణి వదిలి ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం మీరు పనిచేయండి అని చెప్పి, పబ్లిసిటీ కోసం కాకుండా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం మీరు పనిచేయండి అని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.